నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఇప్పుడు మనం సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ ఉన్నాం. సో ఇక్కడ ప్రజావాణి పేరుతోటి ప్రజలందరినీ కూడా శుక్రవారం పూట కలిసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క వినతి పత్రాలను తీసుకుని ముఖ్యమంత్రి గారిని కలిసే కార్యక్రమం ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో చూస్తూ ఉన్నాం విజువల్స్ అంతా కూడా. ఇప్పటివరకు చాలామంది వేరే ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు ఇక్కడ వినిపించుకునే పరిస్థితి కనపడుతుంది. ఒక మిత్రుడు చాలా వినూత్నమైనటువంటి పద్ధతిలో రావడం జరిగింది సైకిల్ మీద. కరీంనగర్ నుంచి వచ్చారు తను సైకిల్ మీద. మాకు ఉచితాలు వద్దు, కార్పొరేట్ విద్య వైద్యమే ముద్దు అనుకుంటూ, చలో ప్రజా దర్బార్ అనుకుంటూ ఆయన ఒక ఫ్లకార్డ్ పట్టుకుని సైకిల్ దొక్కుకుంటూ ఇంత దూరం రావడం జరిగింది. సో ఏంటి ఈయన సమస్య, ఏంటి దేని మీద ఈయన ఈ వినూత్న ప్రదర్శన చేస్తున్నాడు అనేది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీ సమస్య ఏంటి? నా పేరు బిల్లప్ కరుణాకర్, చింతగుంట కరీంనగర్ నుండి వచ్చాను. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వం కూడా ఉచిత పథకాలను ప్రవేశపెట్టడం మొదలుపెట్టింది. మన మహిళలకు ఫ్రీ బస్ అనే ఉచిత పథకం పెట్టింది. సో గత ప్రభుత్వం చేసిన ఉచిత పథకాలకే మేము నిరసనగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. మాకు కావాల్సింది ఏంటంటే, ముఖ్యంగా కార్పొరేట్ స్థాయిలో విద్య కావాలి, కార్పొరేట్ స్థాయిలో వైద్యం కావాలి, అది కూడా ప్రభుత్వ విద్య కావాలి, ప్రభుత్వ వైద్యం కావాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. దానికోసమే చాలాసార్లు కొట్లాడడం కూడా జరిగింది. సో దాని మీదనే ఈ సైకిల్ యాత్ర కరీంనగర్ నుండి ఇప్పుడున్న ప్రజాదర్బారికి సైకిల్ మీద రావడం జరిగింది అన్నట్టు. కానీ మీరు అంటే ఉచితాలు వద్దు అని అంటున్నారు, మరి రైతులకి ఉచితాలు ఇస్తున్నారు, చాలామంది వృద్ధులకు కూడా పెన్షన్ లాంటిది ఉచితాలు ఇస్తూ ఉన్నారు. సో అలాగా చేసిన దానికి లాస్ట్ టైము ఈ పథకాల ద్వారానే 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. సో అవి ఇప్పుడు ఆపేస్తే అప్పుడు ప్రజలందరూ కూడా నిరసన చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మీ కాన్సెప్ట్ బాగుంది, కార్పొరేట్ విద్యా వైద్యమే ముద్దు అన్నారు, బాగుంది. సో దాని మీద ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు అంటే, మీరు అడిగిరు కదా, అంటే రైతులకి రైతు బంధు ఏదైతే ఉందో, మాకు రైతు బంధు అవసరం లేదు సార్. అక్కడ ఉన్న రైతులకి రుణమాఫీ చేయండి, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వండి సార్. రైతు ఒక రైతు మీరు ఇచ్చే 5,000 ఒక పొలం దున్నడానికి సరిపోతుంది. ఆయన పంట వేసి కలుపు కలిపి మందులు చల్లి చేతికి అందే టైంకి వచ్చినాక ఒక వానను లేకపోతే ఏదో వచ్చి పంట నష్టం జరిగిపోతుంది. అప్పటికి 30-40 వేలు ఖర్చు పెట్టి ఉంటారు. మీరు ఇచ్చే 5,000 దేనికి సరిపోదు? మీరు పంట నష్టం చేయండి, ఎస్టిమేషన్ చేయండి. పంట నష్టం 30,000 అయితే 15,000 ఇవ్వండి, అప్పుడు రైతు సంతోషిస్తారు. రైతు అంటే ఇక్కడ ఏమవుతుందంటే భూస్వాములకు వెళ్ళిపోతుంది, వాళ్ళకు అవసరం లేదు. కౌలు రైతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వారిని చూసుకోండి అనేది రైతుల గురించి కొట్లాడడం కూడా జరిగింది అన్నాడు. సో అదేవిధంగా ఆ రైతులే కాదు, అంటే ఈ ప్రభుత్వ విద్యా వైద్యం అనేది కంపల్సరీ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం అన్నాడు. సో నిజంగానే మరి మీరు కరీంనగర్ సైకిల్ మీద వచ్చారు, ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి అసలు? సైకిల్ మీద రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడున్న యూత్ అందరూ కూడా ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో, వాట్సాప్లలో అంటే ఉచిత పథకాలు అనేది అవసరం లేదు, ఉచిత పథకాలు అనేది అవసరం లేదు అని చెప్తారు. కానీ ఎవరు కూడా ముందుకొచ్చి కొట్లాడడం లేదు. సో ఇది ప్రజలందరికీ అర్థం అవ్వాలి, ప్రజలందరూ ముందుకు రావాలి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని మనం ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలోనే ఏం చేసింది, ఉచిత పథకాలను ప్రవేశపెట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కనుక మనం ఆదిలోనే కాదు కదా, వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కదా. చాలా మట్టుకు నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే, ఎవరు కూడా ఈ ఉచిత పథకాలు ఏం పెట్టింది అనేది చూసి అయితే ఓటేయలేదు. అంటే చాలా మట్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకం మీద, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మంచి పరిపాలన చేస్తారనే ఉద్దేశంతో, అంటే పథకాల గురించి ఇవ్వలే, వాళ్ళు వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఓటేసారు. సో ఈ ఉచిత పథకాలు అనేది అవసరం లేదు, అంటే మాకు ఫస్ట్ మా జీవితాలు బాగుపడే దిశగా వెళ్ళండి. అంటే ఇప్పుడు ఈ ఉచిత పథకాలు పెట్టడం వల్ల మళ్ళీ మాకు బడ్జెట్ పెరిగి మా మీద భారం అనేది పడుతుంది. సో అప్పటికి మేము మళ్ళీ వేరే అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోతుంది. ఆ 5 సంవత్సరాలలో మనకు జరిగేదంతా జరిగిపోతుంది. ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు అవుతుంది బ్రదర్, ఇంకా మరి దీని మీద ఇంకా మనం సరైన అవగాహన రాలేదు ఇంకా రాష్ట్రం మీద. సో ఏంటి దీని మీద అప్పుడు మీ పోరాటం ఎలా అంటే, మొక్కై వంగనిది మానే వంగున అన్నట్టు సార్. మనం ముఖ్యంగా ముందే మనకు ప్రజలకు అంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు తెలుసు కావచ్చు, తెలియకపోవచ్చు, మన సమస్యలు మనం కనుక ముందు పెడితే వాళ్ళు ఆలోచిస్తారు కదా, అది ప్రజలకు కావాల్సింది ఇది, ఉచిత పథకాలు వద్దంటుర్రు. సో దాని గురించి ఆలోచిస్తాం అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అందుకోసం మనం ఖచ్చితంగా పోరాటం అనేది చేయాలి. అట్లా అన్ని ఇంట్లో కూర్చుంటే సరిపోదు కదా, అందుకోసం నా ముఖ్య ఉద్దేశం. సో ఏంటి మీరు ఇదేదో ఇందాక నుంచి చూపిస్తా ఉన్నారు, ఏంటి దీని మీద ఏంటి మీ ఉద్దేశం, ఏంటి అది ఏంటి యువ గౌరవనీయులైన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి. ఏం రాశాం ఆయనకి? అయితే ఇక్కడ మీ ప్రధాన అంశాలు తెలియజేయడం జరిగిందన్నమాట. అంటే మా కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన అంశాలు, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది నీ 12 అంశాలు చేర్చడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో రాని నిధుల గురించి కానీ, భవన నిర్మాణాల గురించి కానీ, అక్కడున్న అంటే 1:30 విధంగా ఉపాధ్యాయులు లేకపోవడం కానీ, అన్ని టాయిలెట్స్ మూత్రశాలల విషయంలో గురించి కానీ 12 చేత చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఎస్ సార్ ఈ ప్రస్తుతం ఉన్న మా నియోజకవర్గం ఎస్ ఇవి రెండు మా ప్రస్తుతం మా నియోజకవర్గం సిటీ సెంటర్ లో ఉన్న 2 స్కూళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది. అవి ఇంకా పాత కొత్తవి కూడా కాదు, ఇవి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. ఇది నిజాం కాలంలో నిర్మించిన స్కూలు. ఇది కూడా సేమ్ 100 గంజి స్కూల్ అనేది చాలా ఫేమస్. సో దీని ఇది కూలిపోయే ఏ విధంగా పరిస్థితిలో ఉంది, ఇది దాదాపు 10 సంవత్సరాలుగా మూలక పడే ఉంది. దీని గురించి పట్టించుకున్న నాయకులు లేరు. అంటే మా గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యేలు లేరు, నాయకులు లేరు, వాటి గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలో మాకు ఏం అవసరం, అదేవిధంగా ఇక్కడ రాజీవ్ గృహ కల్ప కింద దాదాపు అంటే బద్దిపల్లి వెలిచాల గ్రామంలో 7,000 ఇండ్లు పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే ఎస్ అంటే ఇవి గత ముఖ్యమంత్రి గారైన రాజశేఖర రెడ్డి హయాంలో విడుదలైన ఇండ్లు 16 సంవత్సరాలుగా 7,000 ఇండ్లు మూలకబడి ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అంటే ఇక మీకు నెక్స్ట్ పేజీలనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పూర్తిగా నిర్మాణమైన ఇండ్లు కూడా మూలక పెట్టారు. నిర్మాణం కానీ రాజీవ్ గృహ కల్ప ఇండ్ల గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు. సో వీడి అంతేకాకుండా ఏం పట్టించుకో, అదైతే అసలు మొత్తానికి పట్టించుకోలే. పోనీ వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇండ్ల గురించి అన్నా, మరి అర్హులైన పేదలకు ఇచ్చిర్రా అంటే అవి కూడా మూలక పడేసి 200 ఇండ్లు సార్. అంటే దాదాపు 200 ఇండ్లు. అంటే నాకు మనకు అంటే ఆర్టీసీ కాలనీల సంబంధించిన ఇండ్లు అయితే ఎవరికి అలాట్మెంట్ చేయాలి, 1 ఇల్లు కూడా ఇవ్వలేదు. సో దాదాపు 4 కోట్ల నష్టం అయితే మనకు జరుగుతుంది కదా. మీరు ఇది కనుక చూసుకుంటే దాదాపు 35 కోట్ల నష్టం ఇది. 1 ఇంటికి ఆ టైంలో 30 నుండి 50 వేలు ఇచ్చారు బేస్మెంట్. ఎస్ 30 నుండి 50 వేలు ఇచ్చారు, అవి ఇప్పుడు మూలక పడేసిన వాళ్ళు ఉపయోగించుకోలేదు, వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు. సో ఇది చాలా ప్రాబ్లం అన్నాడు. అంతేకాకుండా మాకు గ్రానైట్ కరీంనగర్ గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేది ఎక్కువ. సో దాని వల్ల అక్కడ ఉన్న ప్రజలకు అంటే చుట్టూ ఉన్న చాలా గ్రామాలలో ఈ దుమ్ము కారణంగా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. వాటి గురించి కూడా వడ్డించుకోండి. అక్కడ ఉన్న కొండలు గుట్టలన్నీ దవ్వేస్తారు, అక్కడ పర్యావరణ సమతుల్యం అనేది దెబ్బతింటది, అప్పుడు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటది, దానివల్ల ప్రాబ్లం మనకే వస్తుంది కదా, దీని గురించి ఎవరు పట్టించుకోరా అనేది కూడా ఇలాంటి అంశాలని. అంటే ఇది కేవలం నా నియోజకవర్గమే కాదు, ఇలాంటి సమస్యలు ఏ నియోజకవర్గంలో ఉన్నా ముఖ్యంగా వీటి గురించి పట్టించుకోండి. మాకు ఇప్పుడే ఉచిత పథకాలు పెట్టాల్సిన అవసరం అయితే మాకు లేదు సార్. ముందు వీటిని ప్రజల స్థానిక సమస్యల్ని మౌలిక సదుపాయాల్ని చూసుకోండి అనేది నా ముఖ్య అభ్యర్థన. మీరు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్లో ఎవరు కలిసారు లోపలికి వెళ్ళి? అక్కడికి వెళ్ళడం సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. దాని లోపల నార్మల్గా అంటే అందరిలాగానే కంప్లైంట్ తీసుకున్నారు, ఒక లెటర్ అంటే రాసుకున్నారు, నెంబర్ రాసుకున్నారు. సార్ మీకు ఫోన్ చేయడం కానీ లేదంటే మెసేజ్ చేయడం కానీ జరుగుతుంది అన్నారు. నేను దాంతో మాత్రం సంతృప్తి చెందలేదు. నాది అనేది కంపల్సరీ మంత్రికి కానీ లేదంటే ముఖ్యమంత్రికి కానీ ఎవరికైనా ఎమ్మెల్యేకి కానీ అంటే నేను ఖచ్చితంగా వెళ్ళి ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు నేను దాదాపు సచివాలయం దగ్గర. మీరు ఇక్కడ దాకా వచ్చారు, గత 10 ఏళ్లలో మీకు 2 సార్లు ఎమ్మెల్యే అక్కడ, 3వ సారి కూడా గంగుల కమలాకర్ గారు హ్యాట్రిక్ కొట్టారు అక్కడ. మరి గంగుల కమలాకర్ గారిని ఎప్పుడు కలవలేదా? మాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశాలు లేవు సార్. నేను చెప్తున్నా కదా మా చింతకుంట స్కూల్లో సార్ గవర్నమెంట్ స్కూల్ గురించి చాలా ప్రాబ్లం ఉంది. అక్కడ లోకల్లా చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, కాంగ్రెస్కి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. బండి సంజయ్ గారు రోడ్డు ఓపెనింగ్ కోసం వస్తే ఆ బండికి నేను ఒక్కడనే ముందుకెళ్ళిన, అంటే తన వెహికల్కి నేను ఒక్కడనే ముందుకెళ్ళి ఆపితే అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రజలు కూడా ఎవరు సపోర్ట్ చేయాలి? అంటే మన స్కూల్ పిల్లలరా, మన ఆడపిల్లలరా, టాయిలెట్ అంటే మూత్రశాలలు కూడా సరిగా లేవు, రండి కొట్లాడండి అని నేను అక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. అంటే చాలామందికి చెప్పినప్పటికీ అది ముందుకు జరగలేదు. అంటే ఇది ఇలా జరగదు అని అనుకున్నా. ఈ ప్రజాదర్బార్ ఎప్పుడైతే పెట్టిరో అంటే నాకు ఒక కొత్త రకం ఆశ వచ్చింది. అరే ఇక్కడికి వెళ్ళి మనం కంప్లైంట్ ఇద్దాం, వీటి గురించి పట్టించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. అందుకని ఇలాంటి విధూర్తంగా సైకిల్ మీద ప్లకార్డులు కట్టుకుని కరీంనగర్ నుంచి వచ్చారు. సో మీ కోరిక అంటే మీ కోరిక కాదు, మీ డిమాండ్ తీరాలి. మీ డిమాండ్ కంపల్సరీ మీ నియోజకవర్గం కోసం మీరు గట్టిగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే స్కూల్స్ విషయంలో మీరు
చాలా ఫైట్ చేస్తామని చెప్పండి. అంటే అదే కాదు, నాకు ఏమనిపించింది అంటే ఈ ఉచిత అంటే కార్పొరేట్ స్థాయి విద్యా వైద్యం అనేది మనం కోరుకుంటే రాదు. అంటే ఈ ఉచిత పథకాలు అనేది ప్రతి స్టేట్ అమలు చేస్తుంది. దక్షిణ భారతదేశ భాగంలో ఉన్న ప్రతి స్టేటు కూడా ఉచిత పథకాల ద్వారానే పైకి రావడం జరుగుతుంది. సో దీని మీద ఒక బిల్ అనేది తీసుకురావాలి అని నేను ముఖ్యమంత్రి సారీ ప్రధానమంత్రి గారికి కూడా ఒక వినతి పత్రం అందజేయడం కోసం నా నెక్స్ట్ ప్లాన్ అనేది ఉంది. అంటే ఈ కార్పొరేట్ స్థాయిలో ఢిల్లీకి వెళ్ళిపోతారు మోస్ట్లీ అనుకుంటున్నా. అంటే సైకిల్ కానీ లేదంటే బైక్ యాత్ర కానీ ఖచ్చితంగా చేపట్టడం అయితే జరుగుతుంది. నా ముఖ్యంగా ఏంటిదంటే నా డిమాండ్ ఏంటిదంటే ఈ ఉచిత పథకాలు అనేది వారి వారి బడ్జెట్లను అనుసరించి అది కూడా ఎలక్షన్ల ముందు ప్రవేశపెట్టే ఉచిత పథకాలు అనేది రావద్దు అనేది ఒక బిల్లును ప్రతిపాదించాలి. కేంద్రం అనేది ఒక బిల్లును ప్రతిపాదించాలి. అదేవిధంగా ప్రతి స్టేట్ కూడా కార్పొరేట్ స్థాయి విద్యా వైద్యం అనేది అందివ్వాలి, ప్రతి ఒక్కరికి అందివ్వాలి. దీనికి కూడా ఒక బిల్లు ప్రతిపాదించాలి. బిల్లు ప్రతిపాదిస్తేనే మనకు జరుగుతాయి. నేను ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారికి విన్నపాలు చేసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు వచ్చి చేసుకోలేరు. సో ప్రజలందరికీ న్యాయం జరగాలంటే ఇది బిల్లు రూపంలో మాత్రమే అవుతుంది. సో దీనికోసం నేను ప్రధానమంత్రి గారిని కూడా కలవడానికి బిల్లు ఆమోదించమని రిక్వెస్ట్ పెట్టడానికి జంతర్ మంతర్ కాడికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది త్వరలో. రైట్, మొత్తానికైతే మీరు అనుకున్నది ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుందాం మనం కూడా. ఎందుకంటే మీరు ఒక మంచి కాస్తో ట్రై చేస్తా ఉన్నారు, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.